78 రోజులుగా మణిపూర్ తగలబడుతోంది. తగలబడుతోంది అంటే ఇదేదో పోలిక దీని నుంచి చెప్పడం కాదు, ప్రతీకగా చెప్పడం కాదు, అక్షరాల వాస్తవంగా తగలబడుతోంది. మైథిలిని రెచ్చగొట్టి మిగిలిన అల్పసంఖ్యాకులైన కుకీలు, నాగాలు, ఇతర రకరకాల ఆదివాసీ బృందాలు ఏవైతే ఉన్నాయో, సమూహాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి మధ్య ఒక రావణ కాష్టం తయారు చేసింది డబుల్ ఇంజిన్ సర్కార్. ఏ 3వ తారీఖున ఇది మొదలైతే అంతకు ముందే ఢిల్లీ నుంచి వాట్సాప్ గ్రూప్ నుంచి ఒక సందేశం వెళ్ళింది. ఏంటా సందేశం? ఆ సందేశం మెజారిటీగా ఉన్న మైతీ స్త్రీలని కుకీలు ఏదో చేశారు అని చెప్పి. గొడవలు జరిగింది, అల్లర్లు రేగింది మే 3న. అంతకు ముందే ఈ వాట్సాప్ సందేశాలు ఢిల్లీ ఐటీ సెల్ నుంచి వెళ్ళాయి. ఫలితం ఏమైంది? 800-1000 మంది పైగా మైతీలు ఒక కుకీ గ్రామం మీద మే 4వ తారీఖున దాడి చేశారు. ఇళ్ళు తగలబెట్టారు, లూటీ చేశారు, చంపారు. అన్నీ జరుగుతున్నప్పుడు ఒక 5 అడవిలోకి పారిపోయి దాక్కున్నారు. ఈ దాక్కున్న 5 అక్కడికి వచ్చిన పోలీసులు రక్షిస్తాము అని చెప్పి వాళ్లతో తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాళ్లకి ఎదురుగా పోలీస్ స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలో వాళ్ళకి ఎదురుగా వచ్చి పిచ్చెక్కిపోయిన ఈ మైతీల గుంపుకి వీళ్ళ 5 అప్పచెప్పారు. అంతకుముందే వాట్సాప్ సందేశాలు వచ్చేసినాయి, ఎందుకంటే మే 4 నుంచి ఇంటర్నెట్ లేదు. అక్కడ రావాల్సిన సందేశాలు, అందాల్సిన సందేశాలన్నీ బాగానే అక్కడ అందిపోయినాయి. ఆ సందేశాల గొడవలో ఉన్మాదం ఎక్కిన వాళ్ళు, మా స్త్రీలకి అని ప్రారంభమైన వాళ్ళు, వాళ్ళ చేతికి దొరికిన ఒక 20-21 అమ్మాయి, ఒక 40 ఆవిడ, ఒక 50 ఆవిడ, వీళ్ళని ఆ 1000 గుంపు, మీరు వివస్త్రలు కాకపోతే మేము చంపేస్తాం అన్నారు. అంటే వాళ్ళ బట్టలు వాళ్లతోనే ఓడదీయించారు. ఆ తరువాత వాళ్ళని పూర్తి నగ్నంగా ఆ గుంపు ఊరేగింపు చేసింది. ఊరేగింపు ఎట్లా చేసింది? వాళ్ళ మర్మావయవాల మీద దాడి చేస్తూ, వాళ్ళ శరీరాలతో ఆడుకుంటూ వాళ్ళు ఊరంతా తిప్పారు. నాశనం అయిపోయిన, తగలబడిపోయిన ఊరు మధ్యలో ఈ పైశాచిక కృత్యాన్ని వాళ్ళు చేశారు. చేసిన తరువాత ఆ అమ్మాయి మీద సామూహిక అత్యాచారానికి పాల్పడబోతే ఆ గుంపులోనే ఉన్న 2 దొరికిన మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అన్న ప్రతిఘటించబోతే అతన్ని చంపేశారు, తండ్రిని చంపేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని అత్యాచారం చేశారు. చావు బ్రతుకుల్లో ఉన్న అమ్మాయి, ఆ 3 మహిళలు ఎట్లా గొట్లా అక్కడి నుంచి బయటపడి వేరే సమాజంలోకి వెళ్ళి తలదాల్చుకున్నారు. కనీసం కంప్లైంట్ చేసే ధైర్యం కూడా వాళ్ళకి లేకుండా పోయింది. ఎందుకంటే ఏ పోలీసులు అయితే రక్షిస్తామని తీసుకెళ్లారో ఆ పోలీసులే వాళ్ళ మీద ఈ అకృత్యం చేసే వాళ్ళకి వాళ్ళే అప్పచెప్పారు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కేసు పెడితే ఉపయోగం ఏముంది? అందుకని వాళ్ళు కేసు పెట్టే ధైర్యం కూడా లేకుండా జీవచ్ఛవాలుగ మాదిరిగా గాయమైన, నెత్తురోడుతున్న శరీరాలతో ఎక్కడో అనాథల్లాగా ఆశ్రయం పొందారు. ఆత్మీయులు కోల్పోయిన దుఃఖమే కాదు, జీవితాన్ని కోల్పోయిన దుఃఖమే కాదు, జరిగిన అకృత్యాన్ని ఎవరికి చెప్పుకోవాలో, ఎక్కడ చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళ జీవితం గడుపుతున్నారు. ఎవరో ఊరుకుండలేని వాళ్ళు ఎవరి సహాయమో తీసుకొని మే 18న దీని మీద పోలీస్ స్టేషన్లో ఒక FIR దాఖలు చేశారు. మే 18 అంటే ఇప్పటికీ 2 నెలలు అయిపోయింది. 2 రోజుల క్రితం ఈ వీడియో బయటకు వచ్చింది. అంటే వాళ్ళ కర్ఫ్యూ సడలించిన టైంలో వచ్చిన ఆ కాస్త అవకాశంలో ఎవరో ఈ అకృత్యాన్ని ప్రపంచానికి తెలియజేశారు. తెలియజేసిన తర్వాత విమర్శలు వెల్లువెత్తున్నాయి. అక్కడతో ఆగలేదు. మొత్తం సోషల్ మీడియా అంతా ఆ భయానకమైన దృశ్యాన్ని చూసి వణికిపోయింది.
మనిషి అనే వాళ్ళు ఎవరైనా సరే కంపించిపోయారు. రోజువారీ స్త్రీల మీద జరిగే హింసతో డీల్ చేసేవాళ్ళు కూడా ఒక రకమైన ఏమంటారో అది భాషకి కూడా అర్థం కాని పరిస్థితికి చేరుకున్నారు. గుండె లోతుల్లోంచి వచ్చిన మూలుగా గొంతు పికల్చుకుని వచ్చిన ఆక్రందన ఎక్కడ ఎంత ఆవాలో ఎక్కడ ఏం చేయాలో తెలియని రక్తం సలసల మరుగుతున్న లావాలా మారటమా, ఈ భావాలన్నీ కలిపిన దాంట్లో మనం ఎక్కడున్నాం అని వేసుకున్న ప్రశ్నన, మనం మనుషులమేనా అని ప్రశ్నించుకోవాల్సిన దశన, ఎక్కడున్నాం మనం, ఎక్కడ బతుకుతున్నాం, ఏ శతాబ్దంలో ఉన్నాం, ఈ ప్రశ్నలన్నీ ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ వచ్చాయి. ఎవరన్నా మనిషి అన్నవాడు అది చూస్తే చలించకుండా ఉండలేడు. వెనక ముందు చూడకుండా ఇట్లాంటి దాన్ని క్షమించడం సాధ్యం కాదు. వాళ్ళకి రక్షణ కల్పించండి, వాళ్ళ గాయాల నుంచి వాళ్ళని కోలుకునేలా చెయ్యండి. ఆ ఎవరైతే దీనికి పాల్పడ్డారో ఆ పిచ్చెత్తిన మోకని అదుపులో పెట్టండి అని అడగకపోతే ఈ వీడియో చూసినాక వాళ్ళు మనుషులు కాదు. అది చూడ్డానికి కానీ చూపించడానికి కానీ వర్ణించడానికి కానీ వీలు లేనటువంటి హృదయ విదారకమైన గాథ. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు, మీరు చర్య తీసుకోకపోతే మేము సుమోటోగా స్వీకరిస్తాం అని ప్రభుత్వానికి తాఖీదు జారీ చేసింది. అప్పుడు హడావిడిగా ఒక పత్రికా ప్రకటన, బహిరంగ ప్రకటన మీడియా ముందుకొచ్చి, మన ప్రధాని గారి ప్రకటనల్లో ప్రశ్నలు ఉండవు కదా, వచ్చి ప్రధాని 78 రోజుల తరువాత మొదటిసారి మణిపూర్ మారణ కాండ మీద గొంతు విప్పారు. ఏంటి దాంట్లో ఆయన మాట్లాడింది ఏంటి? చాలా కోపంగా ఉందంట, ఆయన క్రోధంతో రగిలిపోతున్నాడంట, బాధతో ఉన్నాడంట. అయ్యా, తమరి దేశ ప్రధానమంత్రి, మీ చేతుల్లో మిలిటరీ, మీ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం అక్కడ ఉంది, మీరు మాలాగా క్రోధంతో చేతగాని కోపంతో తల్లడిల్లిపోవడం ఏంటి సార్? మీరు ఎందుకు వెళ్ళి ఆ మహిళలు ఎక్కడున్నారో వెలికి తీయమని మీ మీ వాళ్ళకి చెప్పరు, మీ మిలిటరీకి చెప్పరు, మీ అజేయమైన సైన్యానికి చెప్పరు, మీ 56 ఇంచీల ఛాతీల వాళ్ళకి చెప్పరు? కాపాడొచ్చు కదా. మీరు రగిలిపోవడం ఏంటి, ప్రకటనలు చేసి ఊరుకోవడం ఏంటి? రగిలిపోవడం కూడా ఎలా రగిలిపోయారు? కేవలం వాళ్ళిద్దరి గురించి రగిలిపోలే. అంటే నాకు ఇక్కడ ఒక ప్రశ్న వస్తోంది, ఇంతకాలం నుంచి ఇది జరిగిందనే విషయం ప్రధానికి తెలియదా? పరిపాలించే బీజేపీ ముఖ్యమంత్రి వీరేంద్ర సింగ్ కి తెలియదా? ఇంటెలిజెన్స్ కి తెలియదా ఇది జరిగిందనే విషయం? ఎంత మారణకాండ అక్కడ వీడియోలో సర్క్యులేట్ అవుతుంటే వీళ్ళందరికీ తెలియదు. సుప్రీంకోర్టు హెచ్చరించిన తర్వాత మాత్రమే ప్రధానికి తెలిసినట్టు మనం అనుకోవాలా? ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి? ఇంటెలిజెన్స్ వైఫల్యం అయితే మీ సమర్థత మీద ప్రశ్నించాల్సి ఉంటుంది. మీ సమర్థత అంటే మీ రాష్ట్ర ప్రభుత్వం, మీ కేంద్ర ప్రభుత్వం సమర్థత మీద ప్రశ్నించాల్సి ఉంటుంది. మీ హోంమంత్రికి తెలియదా, రాలేదా నివేదికలేమి? మరి అదే నిజమైతే మరి వాళ్ళందరినీ మీరు అడిగారా ఎందుకు మీరు ఇటువంటి దారుణ కృత్యాల నివేదిక పంపడంలో వైఫల్యం చెందారని? లేకపోతే మీ సున్నితమైన మనసు గాయపడుతుందని చెప్పి ఇలాంటి దారుణ కృత్యాలను వాళ్ళు దాచిపెట్టి ఎడిట్ చేసి మీకు రిపోర్టు చెప్తున్నారా? అందుకు మీరు క్రోధంతో రగిలిపోయారా? అందుకు రగిలిపోయి ఉంటే మీరు వాళ్ళని నిలదీసిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? మీరేం చేశారు? ఇవేం చేయలా. కనీసం ఆ మహిళల పట్ల మీరు కనీస సానుభూతి చూపించలా. నిర్ద్వందంగా, నిర్మోహమాటంగా మిమ్మల్ని ఆదుకుంటామని హామీ ఇలే. రాజస్థాన్ లో జరిగింది, ఛత్తీస్గఢ్ లో జరిగింది, ఇక్కడ జరిగింది అని చెప్పి విమర్శల వర్షాన్ని అట్లా పంచారు. ఎందుకు పంచారు?
ఒక ప్రత్యేక సమస్య మీ ముందు సుప్రీంకోర్టు పెట్టినప్పుడు ఆ ప్రత్యేక సమస్య మీద మీరు స్పందించకుండా ఊరందరిని కలుపుకున్నారు ఎందుకు? అంటే మేమే కాదు వాళ్ళు కూడా చేస్తున్నారనే. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళని ఎగదీద్దాం, ఎవరి పట్ల ప్రేమ అక్కర్లేదు స్త్రీల విషయంలో. కానీ మీరు చేతిలో ఉన్న మీ కళ్ళ ముందు ఇంత దారుణ కృత్యం జరిగితే దాని గురించి మాట్లాడకుండా ఊరంతా ఎందుకు తిరిగి వస్తున్నారు? మీకు అమెరికా వెళ్ళటానికి ఈ టైం దొరికింది, ఈజిప్ట్ వెళ్ళటానికి ఈ టైం దొరికింది, మళ్ళీ తిరిగి వచ్చి ఫ్రాన్స్ వెళ్ళటానికి ఈ టైం దొరికింది, ఇన్ని ఒప్పందాలు రక్షణ ఒప్పందాలు చేసానికి టైం దొరికింది, ఆయుధాలు కొనుక్కోడానికి టైం దొరికింది. కానీ పక్కనే ఉన్న మణిపూర్ వెళ్ళిరావడానికి ఆ శిబిరాల్లో ఆశ్రయులైన వేలాది మంది కుకీలని అల్పసంఖ్యాకులు అయిన ఆదివాసీల్ని పరామర్శించడానికి మీకు టైం దొరకలే. చెప్తుంటారు కదా ఇది స్త్రీలని పూజించే నేల అని, మీరు మిమ్మల్ని పెంచిన ఆర్ఎస్ఎస్ చెప్తున్నారు కదా, పూజించేయండి. కనీసం ఒక భద్రమైన స్థలం తలదాచుకోవటానికి లేకుండా పోయిన ఆ వేలాది మంది కుకీ మహిళలకి మీరు ఏం జవాబు చెప్తారండి? మీ భావజాలం దేని గురించి చెప్తారు? మీ దేశభక్తి ఏమిటి? అంటే ఆడవాళ్ల పట్ల భక్తి అక్కర్లేదా? భరతమాతకు దండలేస్తే సరిపోద్దా? ఇప్పుడు నిస్సహాయంగా అట్లా నగ్నంగా ఊరేగించిన ఆడవాళ్లు భరతమాతలు కాదా? వాళ్ళు ఈ దేశానికి పిల్లల్ని ఇచ్చి పెంచి పెద్ద చేసి దేశానికి అర్పించలేదా? ఈ దేశ పొలాల్లో కార్ఖానాల్లో పనిచేయడానికి వాళ్ళు రాలేదా? వాళ్ళ రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు రాలేదా? వచ్చారే వాళ్ళందరూ. మరి వాళ్ళందరి పట్ల మీ భక్తి ఏది? మీరు మాట్లాడుతున్నది ఏంటో అసలు మీకు ఏమైనా అర్థమవుతుందా? అంటే ఆ అత్యంత అసహాయులైన ఆ ముగ్గురు స్త్రీల శరీరాల మీద అత్యంత మానవ సమాజం తలదించుకునేటువంటి ఘోర కృత్యం మీద దాన్ని కూడా మీరు రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఇంతకంటే ఒక మనిషి, ఒక ప్రధానమంత్రి, ఒక రాజకీయ నాయకుడు నేను అడగట్ల, ఒక మనిషి ఇంతకంటే దిగజారడానికి వీలుంటుందా అని ఆశ్చర్యపోతున్నాను నేను. మనసున్న ప్రతి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇదే మాట్లాడేది. దీని కొనసాగింపు దీనికంటే ఉంది. ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి బాబు దీని పట్ల నీ స్పందన ఏంటి అంటే రాజీనామా చేసి నాటకీయంగా రాజీనామా అని తనే చింపించుకున్న ముఖ్యమంత్రి, మైతీల్ని భుజానేసుకుని మోస్తున్న ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి ఉన్నంత కాలం మాకు భద్రత లేదు మా మాన ప్రాణాలకి అని కుకీలు అల్పసంఖ్యాకులు మొత్తుకుంటున్న ముఖ్యమంత్రి, ఆయన అంటాడు ఇదొకటే ఘటన ఇలాంటి 100 జరిగాయి అన్నాడు. ఇంకా ఏం మాట్లాడాలి చెప్పండి? ఎవరైనా మాట్లాడగలుగుతారా? ఇంతకంటే 100 ఘటనలు జరిగితే ఈ ఘటన ఎఫ్ఐఆర్ అయ్యి 2 నెలలు అయితే మీరేం చేశారండి? ఇంతకంటే మీ దృష్టికి వచ్చిన 100లు ఉంటే ఇటువంటి దారుణాల్లో ఇంకెన్ని జరిగి ఉంటాయోనండి, ఇంకెన్ని జరుగుతున్నాయోనండి? వీటి పట్ల మీ బాధ్యత ఏమిటి? పరిపాలకులుగా, అధినేతలుగా ఇవన్నీ వదిలిపెట్టండి, పోనీ మనుషులుగా మీ స్పందన ఏంటి చెప్పండి? మిగిలిన అన్ని తర్వాత మనుషులుగా మీ స్పందన ఏంటి? మీ సమర్థత ఏమైంది? మీరు పలికిన వాగ్దానాలు ఏమైనాయి? ఆడవాళ్ళందరికీ సురక్షితమైన దేశాన్ని కల్పిస్తా ఉన్న వాగ్దానం ఏమైంది? మొన్ననే కదా మరపూడి ఎలక్షన్స్కి వెళ్ళి ఇంతకు ముందు ఏలిన పార్టీలు ఏవి మహిళలకి రక్షణ కల్పించలేదు, అందుకని మహిళలు నన్ను ఆశీర్వదించి నాకు అధికారం కట్టబెట్టారు లేకపోతే పెట్టారు అని చెప్పొచ్చి ఎంతకాలం అయింది? ఎంతో కాలం కాలేదు కదా. మరి ఎందుకు ఇది జరిగింది? ఇవి మీరు పాతిన విషపు బీజాల ఫలితాలు కావా? సమూహాల మధ్య, సముదాయాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టి ఆ తమాషా చూసి ఆ చిత్తుల మీద పేలా లేగించుకునే రాజకీయాల యొక్క ఫలితం కాదా ఈ ఆడవాళ్ళ యొక్క దుస్థితి? ఎవరన్నా చలించిపోవాల్సిన ఘటన పట్ల ఇంత నిర్దయగా, ఇంత మానవత్వం లేకుండా, ఇంత సానుభూతి లేకుండా ఇంతవరకు ఎవరైనా ప్రతిస్పందించారని నేను అనుకోను. ఇంత కర్కోటకంగా ఉండగలుగుతారు మనుషులు అని అనుకోవడం చాలా కష్టం. వాళ్ళు చేసిన తప్పేంటి? ఒక సముదాయానికి చెందడమేనా?
వాళ్ళు చేసిన తప్పేంటి? రాజకీయంగా మైనారిటీలో ఉన్న ఓట్లకి వాళ్ళు చెందడమేనా? వాళ్ళు చేసిన పాపం ఏంటి? మాకు బతికే హక్కు కావాలని అడగడమేనా? ఎవరిని క్షమించను అని గంభీరంగా అరిచినంత మాత్రాన మీరేం చేశారు మహిళా లోకానికి తెలియకుండా పోదు. మానవత్వం ఉన్నవాళ్ళు ప్రశ్నించకపోరు. ఇంతవరకు మీ 6 సార్లు మీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ ని ఇంతవరకు రాజీనామా చేయించలేదు. ఇంతవరకు మీరు మహిళా పహల్వాన్లకి ఒక ఓదార్పుని, ఒక స్వాంతాన్ని, ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయలేదు. మీకేం అర్హత ఉందండి వేరే వాటి గురించి మాట్లాడడానికి? కథువా నుంచి, హత్రస్ నుంచి తీసుకుంటే మన చరిత్ర అంతా ఆడవాళ్ల శరీరాల మీద ఆడుకున్న పరమ క్రూరమైన ఆట కాదా మీ పరిపాలన అంతా? ఇంకా ముందుకెళ్తే గోధ్రా గుజరాత్ నుంచి ప్రారంభం కాలేదా? బిల్కిస్ బానో దగ్గర నుంచి అయినా ఇదేదో బాధపడుతూ తట్టుకోలేక మాట్లాడటం తప్ప, బిల్కిస్ బానో లాంటి ఘటనలో, వర్ణించనలవి కానటువంటి ఘోరమైన సంఘటనలో ఆ నిందితులు బయటికి రప్పించి, తొందరగా బయటికి రప్పించి, జైలు శిక్ష తగ్గించి బయటికి రప్పించి, వాళ్ళకి దండలేసిన పార్టీ కదా మీది, దండలేసిన దేశభక్తులు కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు. వీళ్ళు ఇవాళ మన దేశ అధినేతలు. వీళ్ల చేతుల్లో ఆడవాళ్ళు, ఆడవాళ్ళ యొక్క మాన ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని మనం అనుకోవాలి, మనం భావించాలి. వీళ్ళ గంభీరమైన ప్రకటనలు, వీళ్ళ మొసలి కన్నీళ్లు, క్షమించండి, మొసలి చాలా బాధపడుతుంది, వీళ్ళ దొంగేడుపులు, వీళ్ళ ఆడవాళ్ళ గురించి పడే వేదనలు, రాజకీయ వేదనలు, ఇవన్నీ ఎంత జుగుప్సాకరంగా ఉంటున్నాయో వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుందా? అనుకుంటున్నారేమో ఆడవాళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పి. కానీ ప్రశ్న అదే వస్తుంది, మీరెందుకు ఇంత మానవత్వం లేని వాళ్ళుగా తయారయ్యారు? మీ రాజకీయాల ముందు అంత నిస్సహాయ స్థితిలో వాళ్ళ శరీరాలతో చెలగాటం ఆడుతుంటే, బతికామో చచ్చామో తెలియని దశలో నగ్నంగా ఊరేగుతున్న ఆడపిల్లలు మీ మనసులో ఇంత స్పందనని కలిగించకపోతే ఏది కలిగిస్తుంది చెప్పండి నాకు? ఎంత నరహంతకులకైనా ఎక్కడో చెడు గుండెల్లో ఇంత తడి ఉంటుంది అంటారు, అది కూడా లేదా? ఇప్పుడు కూడా అదే చెయ్యాలా? 56 ఇంచుల ఛాతీలు, ఈ గంభీర ఉపన్యాసాలు, ఈ అబద్ధాలు, ఈ పరమ అసహ్యకరమైనటువంటి భంగిమలు, ఆ సందర్భంలో కూడా కొంచెం వినమ్రతగా మాట్లాడడం తెలియదా? చాలా మంది అనుకుంటారు వ్యతిరేకత ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు. వ్యతిరేకత ఉంది కాబట్టి మాట్లాడట్లా, ఇలాంటి వాటి వల్ల వ్యతిరేకత ఏర్పడుతోంది, అది అర్థం చేసుకోండి ముందు. అది ఎందుకు అర్థం కావట్లేదు? ఈ ఈ సమర్థించే వాళ్ళ భక్తుల యొక్క కళ్ళెమన్న గుడ్డి అయినయ్యా? అయ్యుండొచ్చు, ఎందుకంటే మీ నాయకుడిని దేవతను చేయటం కోసం ఇదిగో ఇలాంటి అల్పసంఖ్యాకులందరి మీద దాడుల్ని మీరు ప్రోత్సహించారు. ఆయన దేవత అయ్యాడు, అధిక సంఖ్యాకులైన అభంశుభం తెలియని అమాయకులందరూ సమూహాలుగా ఏర్పడి మోకలుగా మారి ఇతరుల మీద దాడి చేసే మందలుగా, హంతకులుగా, గుండాలుగా తయారయ్యే సంస్కృతిని పెట్టారు. ఇంతకంటే దేశాన్ని నాశనం చేయటం, ఛిద్రం చేయటం ఏమన్నా ఉందా? ఈ దేశ చరిత్ర, లేకపోతే ఈ దేశ దేశభక్తుల చరిత్ర, లేకపోతే ఈ దేశంలో ఎగురుతున్న ఈ కాషాయ మూకల యొక్క విహారం స్త్రీల శరీరాల్ని ఛిద్రం చేయటం మీదుగా నడుస్తుందన్నమాట. ఏ భారత మాతనైతే వీళ్ళు భుజాన్ని వేసుకుని మోస్తారో ఆ భారత మాత వీళ్ళకి దేశంలో ఏ ఒక్క స్త్రీలో కూడా కనపడటం లేదు, ఏ ఒక్క స్త్రీలో కూడా కనపడటం లేదు, ఏ ఒక్క బిడ్డలో కూడా కనపడటం లేదు. కనపడితే అసలు ఇలాంటి దారుణం పట్ల, ఇలాంటి ప్రకటనలు మనం చూసి ఉండకపోవచ్చు. ఇంతకంటే ఈ ఘటన మీద మాట్లాడడం చాలా కష్టం.